పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలంలోని కోట సీతారాంపురం ప్రాంతం నుండి జానుమల్ల వలస వరకు లింక్ రోడ్ తారు రోడ్డుగా నిర్మించారని జానుమల్ల వలస గ్రామస్తులు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రహదారి గతుకులమయం అవ్వడంతో వాహన చోదకులు అవస్థలు పడుతున్నారని పాదచారులు అనునిత్యం ప్రమాదాల బారిన పడాల్సి వస్తుందని తెలిపారు. కనుక ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని తారు రోడ్డు నిర్మించాలన్నారు. జానుమోస పెద్దలు యావనమంది ప్రజలు అందరూ కూడా మా యొక్క కోట సీతారాంపురం నుంచి జానుమల్వలసకు జానుమోస్కు బలిజిపేట రోడ్ వరకు కూడా ఈ రోడ్ ని ముఖ్యంగా ప్రజలందరూ పెద్దలు అందరూ కూడా నాయకులకు మేము చాలా ప్రభుత్వాలకు విన్నవించాం. ఏది కూడా సగ్ర చేస్తూ చేస్తూ వాయిదా వేసుకుంటూ పోయింది. ఇప్పటికైనా సరే నిన్నను ఎమ్మెల్యే గారి దృష్టిలో అందరము గ్రామమందరం పెద్దలు ప్రజలు అందరం పెట్టి ఉన్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని మాకు కోట సీతారాంపురం నుంచి మా గ్రామం వరకు 1 కిలోమీటర్ నర ఉంటుంది. అలాగే మా ఊరు నుంచి బలిజిపేట రోడ్డు వరకు కూడా 1 కిలోమీటర్ నర ఉంటుంది. తక్షణమే అన్ని గ్రామాలకు కూడా తారు రోడ్లు సిమెంట్ రోడ్లు మెటల్ రోడ్లు చాలా చకచక ప్రభుత్వం నిర్వహిస్తుంది కాబట్టి దాంట్లో భాగంగా మాకు 10-15 ఏళ్ల నుంచి ఉన్న కళని కూడా సాకారం చేస్తారని పెద్దలు ప్రజలు అందరం కోరుకుంటున్నాం. దయచేసి ఈ విషయాన్ని నిన్న ఎమ్మెల్యే దృష్టిలో కూడా మా గ్రామాలను పెద్దలు వెళ్లి పెట్టి ఉన్నాం. ఆయన కూడా దీనికి పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యి డిఈ గారితో మాట్లాడి ఖచ్చితంగా వేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. దాంట్లో భాగంగా ఈరోజు మా గ్రామంలో మీడియా తరపు నుంచి మీడియా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వాళ్ళు కూడా ఈ విషయాన్ని అందరికీ చేరవేయాలని ప్రభుత్వానికి చేరవేయాలని దృష్టిదని ఈ పని మాక వేగంగా చురుగ్గా అవుతున్న ఉద్దేశం మీద 50 మంది ప్రజల కోరిక మేరకే ఆయన ఈరోజు మీడియా ముందు మీడియా ద్వారా కూడా మాట్లాడక బాగుంటుందని చెప్పి చెప్పడం జరిగింది. దయించి ఈ విషయాన్ని అందరూ కూడా మాకు పెద్దలు సహకరించి ఎమ్మెల్యే గారు ఇప్పటి అర్జెంట్ గా చేస్తారని అందరి గ్రామం నుంచి కోరుకుంటున్నాను.